కొత్త ఫ్యాకల్టీ ఆది గణపతి గారిని అదే నేను ఆది గణపతి గారు అన్నాను నేను ఆది గణపతి గారు అన్నాను రండి ఆది గణపతి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను गुड मॉर्निंग ऑल हैप्पी रिपब्लिक डे हिंदू पवित्र ग्रंथम गीता क्रैस्तुक पवित्र ग्रंथम बैबल मुस्लिम पवित्र ग्रंथम कुरान कानी एंटायर इंडिया द होली बैबल इज कॉन्स्टिट्यूशन ऑफ इंडिया भारत राज्यांग चपटल कोट्टाल అటువంటి భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చే ఈ రోజుని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఒకసారి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలి అని 21 సంవత్సరాలకే సంకల్పించి కత్తి పట్టుకొని బయలుదేరిన వ్యక్తి భారతదేశం మీదకి దండయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు అతని గురువుగారైనటువంటి అరిస్టాటిల్ మరి నాయనా ఎక్కడికైనా పోగాని భారతదేశం మాత్రం పోకు వాళ్ళతో చాలా డేంజర్ అని చెప్పిన మన అరిస్టాటిల్ గారు అలెగ్జాండర్ గారేమో మా మాట పట్టించుకోకుండా భారతదేశంపై దండయాత్ర చేసొస్తాడు అతనితో వీరోచితంగా పోరాడినటువంటి పోరస్ అనే వ్యక్తి పోరాడి ఓడిపోయినా అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చి భారతదేశంలో ఎంటర్ అవుతాడు ఈ విషయాన్ని అలెగ్జాండర్ ఏమో అరిస్టాటిల్ చెప్తాడు గురువుగారు ఈ విధంగా ఎంటర్ అయ్యాను అంటే పోనే పోతే పోయావు కానీ నాకు భారతదేశం నుంచి ఒక ఐదు విషయాలను తీసుకురా అని చెప్పేసి లెటర్ పంపిస్తాడు ఆ రోజుల్లో అవే కదా ఇప్పుడంటే వాట్సాప్ ఫేస్బుక్ కానీ ఒకటి భారతదేశపు మట్టి ఆ మట్టిలో ఎందరో మహానుభావులు పుట్టారు ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి సున్నా ఇండియా అటువంటి ఎందరో మహానుభావులు పుట్టినటువంటి ఆ మట్టిని తీసుకురా నేను పూజించుకుంటాను రెండు భాగవతం మూడు భగవద్గీత నాలుగు పవిత్ర గంగాజలం భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఒక మంచి గురువుని తీసుకురా ఆ గురువుని నేను నా గురువుగా చేసుకుంటాను అని చెప్పేసి అలెగ్జాండర్కి అరిస్టాటిల్ చెప్పడం జరిగింది ఒక పరాయి దేశ వ్యక్తి గౌరవించి అటువంటి దేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను మరి మీరు మేరా భారత్ మహాన్ ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్ అండ్ ఈ సందర్భంగా మా గురువుగారు కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు నేను ఏమున్నది గర్వకారణం ఏ దేశ చరిత్ర చూచినా మరొక వ్యక్తిని ఒక జాతి మరొక జాతిని పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు తాజ్ మహల్ నిర్మాణంలో రాళ్ళెత్తిన గూళీలు ఎవరోయ్ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బొయ్యిలు ఎవరోయ్ ఈ విధంగా శ్రీశ్రీ గారి కవితను తలుచుకుంటూ మనకి ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈరోజు మనం ఆవిర్భవించినటువంటి భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా ఒకసారి చదివి అది మనకి ఏమిచ్చింది ఏముంది అందులో ఎంటైర్ ఇండియాని ఏర్పడిన సింగిల్ డెడ్లీస్ట్ మెటీరియల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నోబడీ కెన్ సోవర్ దాన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ సుప్రీం ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం భారత రాజ్యాంగం మాత్రమే సర్వ అధికారాలను కలిగి ఉంటుంది ఎందుకంటే అది మనకి మనం తయారు చేసుకున్నటువంటి బుక్ బట్ డెడ్లీస్ట్ మెటీరియల్ పార్లమెంట్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ సుప్రీంకోర్ట్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో నాట్ గ్రేటర్ దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్ పవర్స్
granted from Indian Constitution, one and only. That is the importance of this place and Indian Constitution. Thank you. చాలా చక్కగా మాట్లాడినటువంటి ఆది గణపతి గారికి ఆయనకి ఇదే మొదటి ప్రసంగం. అంటే మన ఇక్కడ ఇటువంటి స్టేజ్ ఉండదు, అందులోని ఇలాంటి కార్యక్రమం. సో చక్కగా ప్రసంగించినటువంటి ఆయనకి క్లాప్స్ కొట్టి అభినందనలు తెలియజేస్తాం. అలాగే సో ఇప్పుడే మన మధ్యలోకి జిలేబీ వచ్చింది. ఆ జిలేబీని తిని అంత ఎనర్జెటిక్గా మన మధ్యలో మాట్లాడడానికి ఊహిల్లుంటున్నటువంటి సుబ్బినాయుడు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇది జిలేబీ.